ఆకాంక్షిస్తూ వాళ్ళకి పదవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. రైట్ రైట్, వెయిట్ చేయండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సౌజన్య గారు కంక్లూడ్ చేయండి. అండ్ చాలా స్పోర్టివ్గా శ్రీనివాసరెడ్డి గారు, నాకు తెలిసి వైసీపీ నాయకులు ఎవరూ కూడా మీకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పరు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఆయన చాలా స్పోర్టివ్. ఒక్కొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసుకుంటున్నాను. అలానే ఇందాక చిన్న పాయింట్ రేస్ చేశారు, గత సంవత్సరం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కలిసి ఓటు చేయలేము అనే మాట అన్నప్పుడు ఇంకో మాట కూడా అన్నారండి వెనకాల, ఓటు చేయలేము అని చెప్తానే మాతో కలిసి వచ్చేవాడితో పనిచేస్తామని చెప్పాం. ముందు మొట్టమొదటిగా అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మేము మాతో పాటు అన్నాం కానీ మేము ఎవరి వెనకాల ఉంటామని చెప్పని చెప్పలేదు. అది కొంచెం క్లారిటీగా టీడీపీ ఇందాక ఒక మాట అన్నారు కాబట్టి మాతో వచ్చేవాళ్ళకి అన్నారు కానీ చెప్తున్నా, ఆయన ఓటు చేయలేము మాతో కలిసి వచ్చేవాళ్ళకి అన్నారు కాబట్టి ఈరోజు జరిగే విషయంకి వస్తే మాత్రం అండి, ఏదైతే వైసీపీ ప్రభుత్వం అనుకుంటుందో అది ఖచ్చితంగా చేసి చూపిస్తుంది. మా నాయకులకి కూడా పోతి వెంకట రెడ్డి గారు కూడా నోటీసులు ఇచ్చింది బైక్ ర్యాలీలు ఉండకూడదని. ఈ రోజు నుంచి కృష్ణా జిల్లాలో కూడా కట్టి అమల్లోకి తీసుకొచ్చింది. ఇక్కడ గమనించాల్సింది ఒకటేనండి, ఇక్కడ మేము ఎవరిని కూడా బైకులు పెట్టి ర్యాలీలు చేయించడానికి లేకపోతే ఎక్కడికి తీసుకురావట్లేదండి. ఒక కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఆటోమేటిక్ గా ఎవరి ఇళ్లలో వాళ్ళు బైకులు వేసుకొని అభిమానం కొద్ది వచ్చే వాళ్ళని పోలీసులు ఎలా కంట్రోల్ చేస్తారండి? అసలు దానికి ఒక అర్థం ఉంది, ఇప్పుడు దానికి ఒక నాయకత్వం అయితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, లేకపోతే అంతే కానీ ఎవరి కాళ్ళు వచ్చే దాన్ని కంట్రోల్ చేయడం ఈ పోలీసుల వాళ్ళు కాదు. అలాగే ప్రభుత్వాలు కూడా కొంచెం ఆలోచించారు, ఇలాంటి నిర్ణయాలు మానుకొని మా మానాన్ని మనం వదిలేస్తే ప్రశాంతంగా జరిగింది. మీరు ఏదన్నా రెచ్చగొట్టే ధోరణి చేస్తే మాత్రం సభ దద్దరిల్లిపోతాయి. అది ఒక్కటే అంటే ఆయన మాట్లాడేదానికన్నా కూడా ఇంకా స్పైసీ ఎక్కువ పెరిగిందంటే తర్వాత మీరే ఇబ్బంది పడతారు. కానీ ఈరోజు 5 లక్షల మంది అని నార్మల్గా మేము అనుకుంటున్నాం, కానీ 5 లక్షల పైకి అంటే ఇంచుమించు 10 లక్షల వరకు కూడా వచ్చే అవకాశం ఉందండి వందర అక్కడ మచిలీపట్నం రావడానికి. దానికి తగ్గట్టుగానే మేము ఏర్పాట్లు చేస్తున్నాము. అలానే 2024కి జనసేన ప్రభుత్వం ఎలా ఏర్పరచాలి అనేది ఒక కార్యాచరణ అనేది ఈ రోజు ఈ సభ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు సందేశం ఇవ్వడం జరుగుతుంది. బహుశా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని పరితపించే వాళ్ళందరికీ, అక్కడికి వచ్చే వాళ్ళందరికీ, లేకపోతే ఆయన సామాజిక వర్గం ప్రజలందరికీ కూడా ఆయన ఎక్స్పెక్ట్ అంటే వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికి తగ్గ రీతిలో ఆయన నుంచి ఏదైనా ఒక ప్రకటన స్టేట్మెంట్ వస్తుందా లేదా అనేది చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎన్నికలకు ఇంకా సమయం ఏమీ లేదు. నేను పాతికేళ్ళు రాజకీయాల్లో ఉంటానని వచ్చాను, 10 ఏళ్ళు అయింది, ఇంకా 15 ఏళ్ళు ఉంది, నేను వెయిట్ చేస్తానంటే ఆ వెయిట్ చేసే ఓపిక బహుశా మీకు కూడా ఉండి ఉండదు. ఓపెన్గా మీరు చెప్పలేరేమో నాకు తెలియదు, కానీ ఓపిక లేదండి. ఎప్పటి నుంచో 2014 నుంచి కాదండి, 2008 నుంచి వెయిట్ చేస్తున్నారు, 2008 నుంచి వెయిట్ చేస్తున్నారు ఆ సామాజిక వర్గం వాళ్ళు. కాదని మనం కూర్చొని మాట్లాడుకుంటే మనకే ఇంత ఇదిగా ఉన్నప్పుడు, ఆల్రెడీ దెబ్బతిన్న వ్యక్తి ఆయన, అవమానాలు పడిన వ్యక్తి, అవమానాలు పడుతున్న వ్యక్తి, కోట్లాది కష్టాలితాన్ని పెట్టుబడిగా పెడుతున్న వ్యక్తి, సొంత కష్టాలితంతో పాటు నడుతున్న ఏకైక భారతదేశంలో వ్యక్తారని ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రం. ఆయనకి ఇంకెంత ఉండదు అంటే అంతేగాని ఎవరు వెనకాల నిలబడడానికి పార్టీ పెట్టలేదు, ఎవరు జెండాను మోయడానికి ఆయన జెండా అనేది జెండా పట్టుకోలేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదైతే మిగతా వాళ్ళు ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయో అదే చెప్పాలి. మనం చెప్పారు కదా కాస్ట్ సంక్షేమ సమితి మీటింగ్ లో చెప్పారు, ఎవరి జెండా మోయాల్సిన అవసరం లేదు అని చెప్పి. అలాగే ఎవరినో ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు, నేను ముఖ్యమంత్రి అవుతాను, జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి క్లియర్ గా చెప్పేయగలిగితే అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ చెప్పిన మాటకు తగ్గట్టుగా వ్యూహం కూడా ఉండాలి. వారాహి ఈరోజు వచ్చేసింది, మంగళగిరి నుంచి మచిలీపట్నం వెళ్తుంది, మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెడతారు, మళ్ళీ చల్లారిపోతుంది. ఇంతకుముందు హరికృష్ణ గారు కూడా అదే అన్నారు. లేదు అంటే ఇక్కడ ఆయన అన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడిన తర్వాత పార్టీకి ఒక హైప్ వస్తుంది, జన సైనికుల్లో ఉత్సాహం వస్తుంది, బట్ దాన్ని వేరే వాళ్ళు క్యాప్చర్ చేసేస్తున్నారు, వేరే వాళ్ళు క్యాప్చర్ చేసేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఒక పాయింట్ చెప్తాను వినండి ఒకసారి, వైజాగ్ లో ఏం జరిగిందో చూసాం, వైజాగ్ నోవాటల్లో ఏ రకంగా అప్పుడు జరిగింది అదంతా హడావుడి అంతా చూసాం. ఒక్కసారిగా జనసేన గ్రాఫ్ అలా పెరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, తెలివిగా ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి నోవాటల్కి వచ్చారు. అంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారితో కలుస్తున్నారా అంటే మీకు తెలియదు కదా అని నేను మాట్లాడకూడదు, కానీ జనాల అభిప్రాయం చెప్తున్నాను, నేను జనాల అభిప్రాయం మాత్రమే చెప్తున్నా, నా వ్యక్తిగత అభిప్రాయం కాదు.
కాబట్టి ఏంటంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్తారండి, ఈ రోజు ఏదో పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, అదే అదే ఆ సీరియస్నెస్ కంటిన్యూ అవ్వాలి. ఒక సందర్భంలో చెప్పారు ఇక్కడ ఇక్కడికి వచ్చి మీరు అరుస్తున్నారు సీఎం సీఎం అని చెప్పి, ఆ ఆవేశాన్ని చల్లారనివ్వద్దు అని చెప్పి జన సైనికులకు చెప్తున్నారు. ఆ ఆవేశం అధినేత కూడా చల్లారనీయకుండా చూసుకుంటే చాలా బాగుంటది. అది కంటిన్యూ చేయాలి, రైట్, అది కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేయాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా ఏడాది టైమే ఉంది. టైమింగ్ ఇంపార్టెంట్. ఏడాది మాత్రమే ఉంది, జనాల్లో ఉంటే ఖచ్చితంగా జనసేన గ్రాఫ్ ఖచ్చితంగా పెరుగుతుంది, మీరు అనుకున్నది సాధించగలుగుతారు కూడా. రైట్ సాహిబ్ గారు, చాలా సేపు వెయిట్ చేశారు, ధన్యవాదాలు. రవిశంకర్ గారు, ఇప్పుడు ఇందాక బుజ్జిగారు అంటున్నారు ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం కాపులకు ఇచ్చారండి, అదే విధంగా 2000 కోట్ల రూపాయలతో కాపు కార్పొరేషన్ పెట్టి ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చి కాపు కార్పొరేషన్ ద్వారా కాపు పిల్లలను ఇక్కడి నుంచి విదేశాల మీదకు పంపించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీలో జరిగిందండి. అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా కానీ కులాల మతాల మధ్య కుమ్మలాటలు జరిగినాయా? ఎక్కడ లేదే. జోగయ్య గారిని అడగండి, 5% కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు ప్రత్యేకమైనటువంటి కుల రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి కాపులను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని హరిరామ జోగయ్య గారు అన్నారు. మేము ఒకటే అంటున్నాం, కాపులకు ఉన్నతమైనటువంటి ఏదైతే రాజకీయంగా కానీ విద్యాపరకంగా అదే హర్రామ్ జోగయ్య గారు ఇంకోటి కూడా అన్నారు తన 60 వసంతాల రాజకీయ జీవితంలో. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇప్పుడు ఎక్కడైతే విశాఖపట్నం